అవును భయ్య, పొద్దుగాల నేను సినిమాకి వద్దా అంటే మస్తు ఇబ్బంది ఉంది నాకు. నిజంగా ఎందుకు చెప్తానంటే బస్సులు బంద్ చేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు ఎన్ని టికెట్లు అవ్వాలో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఎవరైనా అడగాలి వాళ్ళ కాల్లో చేయలో దండం పెట్టి బండి ఎక్కనని వాళ్ళు పొద్దుల బండి పంచరైంది. ఇక దేకుండా దేకుండా వచ్చిన ఇప్పుడు మనము ఇది క్యాబో గీబో బుక్ చేస్తే 400-500 అవుతాయి ఈజీగా ఈయనంతా అడుగుకోవడానికి. ఏం పోతాం భయ్య మనం, కొద్దిగా ఇది సమ్మ పెట్టరు కానీ ఇప్పుడు మనకు ఎట్లే ప్రజలకు బాగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఊర్లల్లో ఇప్పుడు పండగ, ఒక్కొక్కరు బస్సులలో మీద ఎక్కి మరి కూసుంటారు. కూసుంటే మనకి ఎట్లా ఇప్పుడు దమ్దమ్మ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇప్పుడు మనం, ఇప్పుడు సార్ మీ దండం పెడతా జర అంత బస్సులు నడిపేర్రి దమ్దమ్మ అవుతుంది అంట. ఇప్పుడు ఇంటి వాళ్ళంటే ఎట్లా ఊరుకుంటూ వచ్చి అవుతుంది. ఇప్పుడు ఆ నుంచి ఊరుకుంటూ వచ్చినాయి, ఇప్పుడు మొత్తం దమ్దమ్మ అంత తలకాయ పని చేస్తలేదు. ఓ 2-3 ఛాయలు అవుతాయని పోదు ఇప్పుడు తలకాయ. ప్లీజ్ భయ్య మీరు ఏం చేస్తారు, కొద్దిగా మా బస్సులు నడిచినట్టు చేయర్రి. సమయాన్ని ఉంటే మీరు చేసుకోరు కానీ బస్సులు నడిచినట్టు చేయర్రి. ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. పండుగ అయిపోయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇంట్లో పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది భయ్య. ఇప్పుడు నేను ఇప్పుడు నాదని కాదు, ఇప్పుడు అందరికీ ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు బండ్ల పెట్రోల్ ఊక పోవాలంటే ఇప్పుడు లైసెన్స్ అది ఇది అన్నీ ఉండాలి. అదే సపరేట్గా 10 రూపాయలు టికెట్ పెట్టుకుని పోతాం కదా. ఇప్పుడు మళ్ళీ ఊళ్ళో పోవాలంటే మొత్తం కార్ బుక్ చేసుకుని పోవాలంటే 1000-1500 అవుతానే. ఏం పోతాం, మాకు ఘోరం దమ్మ అవుతుంది. ప్లీజ్ మీరు దండం పెడతా సార్, మీరు కొద్దిగా బస్సులు నడిపియర్రి ప్లీజ్, రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.